టీసీ కాటా సుధారాణి గౌడ్ ఆధ్వర్యంలో వినాయక పండుగ సందర్భంగా మట్టి విగ్రహాలను అమీన్పూర్ గ్రామ ప్రజలకు అందజేశారు. రంగురంగుల వినాయకులను వాడి వాతావరణం కాలుష్యం జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పెట్టి పూజించాలని కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ ఎంపీటీసీ కాటా సుధారాణి తెలిపారు. కార్యక్రమాలు కాబట్టి వాళ్ళు అమ్మా వెళ్ళాలి ముందుకు. ఈ కార్యక్రమము చేపట్టినటువంటి అమీన్పూర్ ఏపీటీసీ అయినటువంటి మన కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారికి మరి ఒకసారి మా అందరి తరఫున మీ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే అమ్మ లైన్ గా ఇవ్వాలి. వినాయకులని మన మట్టి వినాయకులను ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము. ఫుడ్ కాలుష్యం అనేది మనం నివారించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మనము రంగులు అది అని చెప్పేసి మనము బాగా కలర్ఫుల్ గా ఉండాలన్నట్టు ఆ అట్రాక్షన్ తో ముందుకెళ్లడం జరుగుతుంది. మనము అలా కాకుండా ఈ మట్టి విగ్రహాలతోని మనము దేవుడు అంటే ఎక్కడైనా ఉంటాడు, కలర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం లేదు. మట్టి విగ్రహాలను చేసుకొని మన ఊరు మన గుంటలు అనేదాన్ని కాపాడుకోవాలి. మంచి నీళ్ళను కూడా మనం ఇయ్యాలేపు కలుషితం చేస్తున్నాము. విగ్రహాలను ఏం చేస్తున్నాము, తీసుకెళ్లి మనకు ఉన్న గుంటలలో చెరువులలో పడేయడం జరుగుతుంది. దానికి ఉన్న రంగులు కాలుష్యం అంతా మళ్ళీ అవి మనమే తీసుకుంటున్నాము. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ మన బోర్లలోకి వస్తాయి. ఆ బోర్లలో వాటర్ కూడా కలుషితం అవుతున్నాయి. అవే తాగుతున్నాము ఈ రోజు రేపు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము.